సీఎం కేసీఆర్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక సర్కార్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ నాగూర్లో జరుగుతున్న బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఓబీసీ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అంటూ జోస్యం చెప్పారు బండి సంజయ్. సమాజంలో బీసీలు ఒక్కసారి మీకు జరుగుతున్న అన్యాయం ఒక్కసారి గుర్తించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 2,72,000 కోట్ల బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలము 5,000 కోట్ల రూపాయలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవాళ స్థానిక సంస్థ లోకల్ బాడీ ఎన్నికల్లో 30% నుంచి రిజర్వేషన్ తగ్గించి 21% విధించి ఇలా బీసీల పొట్టగొట్ట పార్టీ ఏంటంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిచ్చిండు మనకు? గొర్రెలిచ్చిండు, బర్రెలిచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండ్రు, చప్పట్లు కొట్ట అబ్బా మా కేసీఆర్ సార్ మా కుల వృత్తిని గుర్తించినాయా, గొర్రెలిచ్చిండే అని చెప్పి వాళ్ళు సంతోషపడ్డం తప్ప గొర్రెలు ఇవ్వడానికి వెనుక కేసీఆర్ ఉన్న కుట్రను మాత్రం తెలంగాణ సమాజం బీసీ సమాజం గమనించలేకపోయింది. చేపలు ఇస్తే 100,000 చేపలు ఇచ్చిండా, ఇన్ని చేపలు ఇచ్చిండా మా కేసీఆర్ సార్, చేపలు వేసుకోమని చెప్పి మా కుల వృత్తిని ప్రోత్సహిస్తున్నామని చెప్పి సంతోషపడ్డం, పాలాభిషేకాలు చేసింది తప్ప దాని వెనుక ఉన్న కుట్రను ఇలా తెలంగాణ సమాజం బీసీ సమాజం గుర్తించలేకపోయింది. బర్రెలిచ్చిండు, గొర్రెలిచ్చిండు, చేపలిచ్చిండా, కానీ రాజకీయంగా మాత్రం మనని అనగదొక్కిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి తెలంగాణలో కూడా బజరంగ దళం మీద నిషేధం విధిస్తారట, ఒప్పుకుంటామా అన్న? నిషేధిస్తే ఒప్పుకుంటాం అన్నా? ఇలా మీరు ఇట్టే చేతులు ముడుచుకొని కూర్చుంటే తెలంగాణ రాష్ట్రంలో జై శ్రీరామ్ అంటే లోపడేసి దొక్కుతారు. భారత్ మాతాకి జై అంటే నాన్ అవైలబుల్ కేసు పెడతారు, జై బజరంగ బలి అంటే రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారు, హిందూ అని మాట్లాడితే కమ్యూనల్ సీట్లు ఓపెన్ చేసి లోపల నొక్కే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడి చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు వేరు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు వేరు. కర్ణాటక విధానాలు కర్ణాటకలో, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మనోభావాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు ఇక్కడ గుర్తిస్తాం, గమనిస్తాం. అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ వర్గాన్ని వ్యతిరేకించి ఏ మతాన్ని కించపరచలే. అరే హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర సమావేశం పెట్టినాం. ఈ ముఖ్యమంత్రి చాతగానే పోయి పెట్టడం తమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి లేరు, ఎంఏ పార్టీకి భయపడ్డాడు. ఇలా భాగ్యలక్ష్మి గుడి దగ్గర మేము సమావేశం పెట్టి ఇస్లాం కు వ్యతిరేకంగా మాట్లాడలే, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలే అన్న. ఎంఏ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీలు మిమ్మల్ని ఓటు బ్యాంక్ గా చూసినారు తప్ప, మీరు ఓట్లు వేసుకున్నారు తప్ప మీ అభివృద్ధి గురించి, ముస్లింల అభివృద్ధి గురించి ఏ పార్టీ మాట్లాడలే. నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసి ఈ తెలంగాణ దేశంలో ముస్లిం మహిళల మనోబలాన్ని కాపాడడానికి, ముస్లిం సమాజాన్ని సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఇలా త్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తున్న పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు, ముస్లిం సమాజం ఆలోచించాలి మీకు.